దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం ప్రారంభం. రెండవ శ్రమ గతించను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. అంతటా దేవుని ఎదుట సింహాసనసినలగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించిన గాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మహోన్నతులైన మా దేవ సర్వశక్తిమంతుడా, మీ అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారి శక్తిగల ప్రేమగల కృపగల నామమున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు, సజీవ లెక్కలు ఉంచారు. మీ పాదాలకు స్తోత్రాలు. మరొక నూతన దినం మా జీవితంలో అనుగ్రహించారు. ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడదామని కీర్తనకారుడు రాసినటువంటి మాటతో మేమందరము కూడా ఏకీభవిస్తుంటున్నాం. ప్రకటన గ్రంథం బోధించడానికి కలిసి ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ నామమున ధ్యానం ప్రారంభిస్తుండగా ఆది అంతమే నడిపించాలని వేడుకుంటున్నాం. మీ తండ్రి ఆత్మీయులోని మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అనే వాగ్దానం దయతో నెరవేర్చాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. విశాఖపట్నంలో ఉన్నటువంటి నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబుల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ మీడియా మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ టీవీ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృప, మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆరోగ్యంగా ఉంచారు, రెండవదిగా సజీవ లెక్కలు ఉంచారు, ఆయుష్ను పొడిగిస్తున్నారు. ప్రతిదినం కూడా దేవుడు మనకు ప్రాణం పోస్తున్నారు. మనందరిని బట్టి జీవం గల దేవునికి హృదయ ధన్యవాదాలు ఈ సమయంలో నేను చెల్లిస్తుంటున్నాను. ప్రకటన గ్రంథం దేవుని బిడ్డగా గడిచినటువంటి 4 వారాలు కూడా 4 సందేశాలు 4 భాగాలుగా ఇద్దరు సాక్షుల గురించి చాలా విషయాలు నేను వివరించగలిగాను. మహిమ కేవలం దేవుడికి మాత్రమే కలుగునుగాక. ఇప్పుడు త్వరలో 7వ బూర ప్రారంభము కానుంది. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ఇద్దరు సాక్షుల గురించి రాయబడింది కాబట్టి ఆ ఇద్దరు సాక్షుల గురించి 4 సందేశాలు విన్నాం. అయితే 11వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు వారు కనుక చదివితే దేవుని బిడ్డరా, అక్కడ 24 పెద్దలు కూడా కనిపిస్తారు. దేవాలయం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి బహు జాగ్రత్తగా ఏ శ్రమ ముగించబడింది అనేది కూడా రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చిన్న మనవి మాత్రమే, చాలా జాగ్రత్తగా ప్రతి పదం కూడా మీరు వినాలని ప్రేమతో నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అనగా కొన్ని స్వరాలు, కొన్ని శబ్దాలు, కొన్ని ధ్వనులు వినబడుతుండగా ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యం ఆయన అనేటువంటి మాట రాయబడి, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మా రాజ్యానికి రాజు ఉన్నాడు, మా ప్రధానమంత్రి ఉన్నాడు, మా రాష్ట్రపతి ఉన్నాడు, లేకపోతే మాకు రాజు ప్రభువు రాణులు ఉన్నారు, వీళ్లే పరిపాలిస్తున్నారు, అధ్యక్షుడు పరిపాలిస్తున్నాడు అనుకుంటారు. అయితే జీవము గల దేవుడు పైన పరలోకము నుండి ఎవరికైనా అధికారం ఇస్తేనే వాళ్ళందరూ కూడా దేశానికి సేవ చేయగలరు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రకారం దేవునికి 2 గుంపుల సేవకులు ఉన్నారు. మొదటి గుంపు ఎవరు అనగా యాజకులు అనేటువంటి వాళ్ళు, లేకపోతే పాస్టర్లు అనేటువంటి వాళ్ళు, సువార్తికులు అనేటువంటి వాళ్ళు, ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు, మిషనరీలు అనేటువంటి వాళ్ళు, బోధకులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక గుంపుకు చెందినటువంటి సేవకులు. రెండవ గుంపు ఎవరనగా రోమాపత్రిక 13వ అధ్యాయం ప్రకారం ఈ లోకంలో ఎందరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని సేవకులే అని బైబిల్ మనకు బోధిస్తూనే ఉంది. సో కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎవరైతే అవనిగాక వాళ్ళందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకులే అనేది ప్రతి రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా, ఆ తర్వాత ప్రభుత్వ అధికారులందరూ కూడా తెలుసుకోవాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సో కాబట్టి ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎవరి వశం అవుతున్నాయనంటే క్రీస్తు రాజ్యం ఆయను అనేటువంటి మాట రాయబడి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సమయం ఉంటే ఈ అరగంట లోపల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నా ప్రభునందు ప్రేమైన వాళ్ళని చాలా జాగ్రత్తగా వినాలి. 5వ బూర అయిపోయింది, 6వ బూర అయిపోయింది. ఇప్పుడు ఏమని రాయబడిందంటే 2వ శ్రమ గతించను అనేటువంటి మాట రాయబడి. మరి మొదటి శ్రమ ఏమై ఉంది, 2వ శ్రమ ఎక్కడ రాయబడింది, 3వ శ్రమ అనేటువంటిది ఎక్కడుంది అనేది కనుక బైబిల్ చదివితే ప్రారంభంలో మీరు వినాలి. ప్రతి పదము కూడా చాలా జాగ్రత్తగా బోధిస్తాను కనుక మీరు కూడా ప్రతి పదం వింటేనే ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది. కానీ లేకపోతే ప్రకటన గ్రంథం మాత్రం అంత స్పష్టంగా అర్థం కాదు. యథార్థంగా చెప్తున్నాను, బైబిల్లో 3 చాలా కష్టమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. 1 పాత నిబంధనలో యెషయా గ్రంథం చాలా కష్టమైన పుస్తకం, అంత సులభంగా అర్థమయ్యేటువంటి పుస్తకం కాదు. 2వదిగా అపొస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక కూడా చాలా కష్టమైనటువంటి పత్రిక, అంత సులభంగా అందరు క్రైస్తవులకు కూడా అర్థమయ్యేటువంటి పుస్తకం పత్రిక కాదు.
ఇక మూడవదిగా ఈ రెండింటి కంటే కూడా ఇంకా కష్టమైనటువంటి గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. అందుకని దేవుని యొక్క మహాకృప దాదాపు 8 సార్లు బోధించేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రకటన గ్రంథం బోధిస్తుండగా బహు జాగ్రత్తగా మీరందరూ కూడా వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. 8:13 కనుక చదివితే దేవుని బిడ్డరా, పక్షిరాజు ఆకాశంలో ఎగురుచు అయ్యో 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 అనేటువంటి పదం 3 సార్లు అది పలికినట్లుగా ప్రకటన గ్రంథంలో రాయబడి, బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే దేవుడు తన సార్వభౌమాధికారములో ఆదికాండం 3:3 పాము మాట్లాడేటట్టుగా దేవుడు అనుమతించాడు. సంఖ్యాకాండంలో గార్ధమం అనగా గాడిద మాట్లాడేటట్టుగా దేవుడు అనుమతించాడు. ప్రకటన గ్రంథం 8:10 పక్షిరాజు అనగా గ్రద్ద లేకపోతే పక్షి అనేటువంటిది మాట్లాడేటట్టుగా దేవుడు అనుమతించాడు. దేవుడికి అసాధ్యమైన దేది కూడా లేదు. దేవుడు అనుకుంటే దేని చేతనైనా ఆయన మాట్లాడింప చేయగలడు. కాబట్టి సర్పం ఏదైనా తోటలో మాట్లాడేటట్టుగా అనుమతించాడు. బిలాము అనేటువంటి అతను ఆ గాడిద మీద కూర్చుంటుండగా గాడిద బిలాముతో మాట్లాడినట్టుగా కూడా దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆశ్చర్యం, అద్భుతం ఎక్కడ కూడా బైబిల్లో ఉన్నటువంటి అద్భుతాలు ఏ గ్రంథంలో కానీ ఏ మతంలో కానీ మనకు కనిపించవు. ఇక మూడవదిగా ఆకాశంలో పక్షిరాజు అనేటువంటిది ఎగురుతూ అయ్యో 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 అనేటువంటిది దేవుని బిడ్డరా పలకటం లేకపోతే ఆ శబ్దం చేయటం అనేటువంటిది కూడా మనం చూస్తాం. అయ్యో అనేటువంటిది గుర్తుంచుకోవాలి 5వ బూర, అయ్యో అనేటువంటి 2వది 6వ బూర, అయ్యో అనేటువంటిది 3వది 7వ బూర. సో కాబట్టి అది 3 సార్లు అయ్యో 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 అంటుందంటే మొదటి 4 బూరల యొక్క ధ్వని వినబడినప్పుడు భూమి మీద ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో అంతకంటే భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయని. అయ్యో అనగా ఒక శ్రమ, అయ్యో అనగా 2వ శ్రమ, అయ్యో అనగా 3వ శ్రమ. అందుకనే అయ్యో అనేటువంటి మాట, ఓ అనేటువంటి మాట 3 సార్లు పలికినట్టుగా ఇంకా రాబోయే 3 బూర శబ్దాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశం చేత పక్షిరాజు చేత దేవుడు ఆకాశంలో ఎగిరించి అయ్యో 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 అనేటువంటి మాటను దేవుడు తెలియజేశాడు. కాబట్టి అయ్యో 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 అనేటువంటి మాటలో 3 శ్రమలు మనకు కనిపిస్తుండగా బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే మొదటి అయ్యో, మొదటి శ్రమ 9:12 ఆ ప్రకటన గ్రంథంలో ముగించబడినట్లుగా చూస్తాం. 2వ అయ్యో 2వ శ్రమ దేవుని బిళ్ళరా ప్రకటన గ్రంథం 11:14 ముగించబడ్డం మనం చూస్తాం. 3వ అయ్యో 3వ శ్రమ 12:12 ఇక ముగించబడనై ఉండటం మనం చూస్తాం. సో కాబట్టి ఏదైతే దేవుడు ఈవెన్ పక్షిరాజు చేత కూడా ఆ మాటలు పలికించిన దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఒక్క మాట మనం ఇక్కడ ఆగిపోదామా 1 నిమిషం. పక్షిరాజు పలికినప్పుడే దాని ప్రకారం అంతా కూడా దేవుడు జరిగిస్తూ ఉంటే అభిషేకం కలిగినటువంటి మన పెదవులు దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు మన ప్రార్థనలను దేవుడు ఎందుకు వినడు, మన మాటలను దేవుడు ఎందుకు అభిషేకించడు? అందుకని ఎప్పుడే కూడా విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడిన వాళ్లే. కాబట్టి ఎప్పుడే కూడా వ్యతిరేకమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మన మాటలు అభిషేకంతో కూడినటువంటి మాటలు, మన పెదవులు, మన నోరు దేవుని ఆత్మచేత అభిషేకించబడింది కాబట్టి నెగటివ్గా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు కానీ, చెడుగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు కానీ, అనుమానంతో సందేహంతో ఎప్పుడు కూడా మాట్లాడకూడదు కానీ, నమ్మకంతో విశ్వాసంతోనే మాట్లాడాలి. అప్పుడు దేవుడు తన కృపలో మన మాటలను అభిషేకిస్తాడు. కాబట్టి ఒక పక్షిరాజు మాట్లాడినటువంటి 3 మాటలనే దేవుడు వరుసగా మొదటి శ్రమ గతించను, 2వ శ్రమ గతించను, 3వ శ్రమ గతించను అనేటువంటి మాటలు, అయ్యో 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 అనేటువంటి పదాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తుండగా దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మనం, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం నిజంగా మాట్లాడుతుండగా వాటిని ఇంకెంత గొప్పగా దేవుడు ఆమేన్ అంటున్నాడు, వాటిని ఇంకెంత గొప్పగా దేవుడు నెరవేరుస్తున్నాడు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. నా ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, 3 ఆధ్యాత్మిక పాటలు త్వరగా వీలవుతే ఈ అరగంట లోపల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిమిషము కూడా, కొన్ని క్షణాలు కూడా ఎక్కడా కూడా వృధా చేయను. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి మీడియా ద్వారా, టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నాం. కాబట్టి మీరు కూడా తెల్లవారు లేచి దేవుని కృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. మరి చాలా గొప్పగా స్పందన అనేటువంటిది మీ ద్వారానే లభిస్తూనే ఉంది. చాలామంది కూడా ఫోన్ చేసి నిజంగా ప్రకటన గ్రంథం గురించి ఇంకా ఎక్కువ విషయాలు కూడా అడుగుతున్నారు. అందుని బట్టి
దేవుడికి స్తోత్రాలు. మూడు ఆధ్యాత్మిక పాఠాలు ఈ లేఖన భాగంలో మనం నేర్చుకుందాం. వాట్ వాస్ ఫెల్ట్ అనగా ఏం జరిగింది అనేటువంటి మాట. బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే 7వ దూత బూర ఊదినప్పుడు, అనగా వెన్ ది 7th ట్రంపెట్ వాస్ బ్లోన్, దేవుని బిడ్డలారా పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను అనగా బహువచనం అనేటువంటిది రాయబడి, ఏంటి ఆ శబ్దములు ఆ సౌండ్స్ అనేటువంటివి ఏంటి అని అన్నప్పుడు కింద చివరిలో రాయబడి ఉంటుంది, అందులో మెరుపుల యొక్క శబ్దం అనేది వినిపించింది, ఉరుముల యొక్క శబ్దం వినిపించింది, కొన్ని ధ్వనులు అనగా శబ్దాలు వినిపించాయి, భూకంపముల యొక్క శబ్దం అనేది కూడా వినిపించింది, వడగండ్ల యొక్క శబ్దం అనేటువంటిది కూడా వినిపించింది. ఐదు రకాల శబ్దాలు 7వ బూర దూత ఊదినప్పుడు దేవుని బిడ్డలారా వినపడినట్టుగా 11వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడి. కాబట్టి ప్రారంభంలోనే 14-15 వచనాల్లో 7వ బూర ఊదినప్పుడు బూర శబ్దమే వినపడాలి, కానీ అలాంటిది ఆ బూర శబ్దముతో పాటు అదనంగా ఇంకా ఐదు దేవుని బిడ్డలారా అకంపెనిమెంట్స్ అనగా వినపడ్డాయి సౌండ్స్ అని అంటే యూ కెన్ ఇమాజిన్ ఆరు విధాలుగా బూర శబ్దముతో పాటు మిగతా ఐదు కలుపుకుంటే మొత్తం ఆరు రకాల శబ్దాలు. దేవుని యొక్క మహాకృప, యేసుప్రభు వారికి రాజ్యం అప్పగించబడుతుంది అనేటువంటి ఆ బూర శబ్దములోనే మొత్తం కలిపి ఆరు శబ్దాలు వినపడుతున్నాయి. అదేవిధంగా పాత నిబంధన గ్రంథములో సీనాయి పర్వతం మీదకి యెహోవా దేవుడు దిగి వస్తున్నప్పుడు కూడా దాదాపుగా ఆరు రకాల దేవుని బిడ్డలారా సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో చూడగలం. ఎలా నో అని చెప్పగలం యేసుప్రభు వారు దేవుని కుమారుడు కాదని, ఎలా నో అని చెప్పగలం యేసుప్రభువారు రాజు కాదని, ఎలా నో కాదని మనం చెప్పగలం యేసుప్రభువారిలో దైవత్వం లేదని, స్వయంగా ఆకాశమే పలికినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని, స్వయంగా ఆకాశంలో నా దేవుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అని, మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా యెహోవా దేవుడు గతంలో క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో మోషే కాలంలో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడే దేవుని బిడ్డలారా ఈ ఆరు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రకటన గ్రంథం దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి. ఈ 11వ అధ్యాయంలో చివరి వచనాలు కనుక చదివితే మరి దేవుని యొక్క మహాకృప క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఇది రాయబడుతుండగా అవే సంఘటనలు చోటు చేసుకోవడం, ఆ తర్వాత అవే శబ్దాలు కూడా వినబడ్డాం అంటే అక్కడే మీరు అర్థం చేసుకోవాలి తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధం. తండ్రి దేవుడైనప్పుడు కుమారుడు కూడా దేవుడు అవుతాడు. అందుకనే తోమ నా ప్రభువా నా దేవా అని యేసుప్రభు యొక్క కాళ్ళ మీద పడినప్పుడు నన్ను దేవుడని పిలవద్దు అని అనలేదే, నన్ను ప్రభు అని పిలవద్దు అని యేసుప్రభు అనలేదే. హీ యాక్సెప్టెడ్ థామస్ వర్షిప్ అనగా తోమా యొక్క ఆరాధన దేవుని బిడ్డలారా యేసుప్రభు స్వీకరించారు. కాబట్టి ఇక్కడే మనకు అర్థమైపోతుంది వాట్ వాస్ ఫెల్ట్ అనగా ఆరు రకాల ధ్వనులు లేకపోతే శబ్దాలు సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది గ్రహించారు. అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ లోక రాజ్యం క్రీస్తు రాజ్యము నాయను అనేటువంటి మాట రాయబడి, దేవుని యొక్క మహాకృప మహిమ దేవుడికే కలుగును గాక. నేను పాత నిబంధన గ్రంథాన్ని డైరెక్ట్గా హెబ్రీ భాషలో చదివాను, కొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలో చదివాను. దేవుని కృప థియలాజికల్ స్కాలర్షిప్ ఎక్కువగా జర్మనీ దేశంలో ఉంటుంది కనుక దేవుని కృపను బట్టి జర్మన్ లాంగ్వేజ్ కూడా జర్మన్ భాష కూడా నేను చదివాను. కాబట్టి ఈ మూడు కూడా థియాలజీలో వేదాంతపరమైనటువంటి విద్యలో ఈ మూడు భాషలు చాలా అవసరం. పాత నిబంధన అర్థం చేసుకోవాలనుకుంటే హెబ్రీ భాష కావాలి, కొత్త నిబంధన అర్థం చేసుకోవాలనుకుంటే గ్రీకు భాష కావాలి, థియాలజికల్ స్కాలర్షిప్లో వేదాంతపరమైనటువంటి పాండిత్యంలో ఖచ్చితంగా జర్మన్ భాష కావాలి. కాబట్టి ఈ మూడు భాషలు కూడా నేర్చుకునే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మన వాక్యం పండితులు వింటారు, మన వాక్యం పామరులు కూడా వింటారు. నా వాక్యం నిజంగానే స్కాలర్స్ వింటూ ఉన్నారు, థియాలజియన్స్ వింటూ ఉన్నారు, పండితులు వింటూనే ఉన్నారు, నిజం చెప్తున్నాను బిషప్లు వింటున్నారు, రెవరెంట్ డాక్టర్లు వింటున్నారు, చాలామంది కూడా సేవకులు వింటూనే ఉన్నారు, వాళ్ళు స్వయంగా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. మహిమ దేవుడికే కలుగును గాక. ఎట్ ద సేమ్ టైం నాలాగా గ్రీక్ హీబ్రూ కూడా జర్మన్ కూడా చదివినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకు అర్థమైనటువంటి రీతిలో నిజంగానే వాళ్ళ లెవెల్లో కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగితేనే దేవుడు నిజంగా నాకు జ్ఞానం ఇచ్చాడు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అని అంటే దేవుడు ఈ లోకరాజ్యము క్రీస్తు రాజ్యము నాయను అనేటువంటి మాట తీసుకున్న తర్వాత కొందరు బోధకులు ఏమని బోధిస్తున్నారంటే సంసే మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనగా ఈ ఎత్తబట్టం అనేటువంటిది ఏడెళ్ళ మహాశ్రమ కాలంలో మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి మాట చెబుతూనే ఉన్నారు. మూడు విధాలుగా ర్యాప్చర్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది కూడా. ఈ లోకంలో మూడు విధాలుగా దేవుని బిడ్డలారా బోధ ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి.
ఒకటి ఏడేళ్ల మహాశ్రమ కాలానికి ముందే రాప్చర్ జరుగుతుందని, యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుందని, ఆ తర్వాత ఏడేళ్ల మహాశ్రమ కాలం జరుగుతుంది అని ఒక బోధ. రెండవ బోధ ఏమనగా, దేవుడు గుర్తుంచుకోవాలి మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనగా ఏడేళ్ల మహాశ్రమ మధ్యకాలంలో సంఘం ఎత్తబడుతుంది. ఇది రెండవ బోధ. మూడవ బోధ ఏంటంటే ఏడు సంవత్సరాలు వెళ్తుంది, ఆ తర్వాత ఎత్తబడుతుంది అనేది మూడవ బోధ. బైబిల్ కనుక మీరు చాలా జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా చాలా క్లియర్గా తెస్సలోనికి రాసిన పత్రిక అనగా మొదటి పత్రిక 4:13-18 బ్రతుకున్నటువంటి మనము ఎత్తబడతాం. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 15 మనకంటే ముందుగా మరణించినటువంటి సంఘం అనగా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా ఎత్తబడతారు. కాబట్టి డెడ్ చర్చ్ అనేటువంటిది రిజరెక్ట్ అయి ర్యాప్చర్ అవుతుంది. అంటే మనకంటే ముందుగా యేసుక్రీస్తులో మరణించిన మన సంఘస్థులు ఎవరైతే ఉన్నారో, మన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చనిపోయే యేసుప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వాళ్ళు పునరుత్థానమై తిరిగి లేచి ఆ తర్వాత కొనిపోబడతారు. అనగా రిజరక్షన్ వాళ్ళ జీవితంలో జరిగి ఆ తర్వాత ర్యాప్చర్ జరుగుతుంది. మనం చనిపోలేదు గనక పునరుత్థానం మనకు ఉండదు గనక ఒకవేళ మనం బతుకుంటే. కాబట్టి మనము రిజరెక్ట్ అవ్వము గనక డైరెక్ట్గా ర్యాప్చరే వెళ్ళిపోతాం. అంటే మనం కొనిపోబడతాం, ఎత్తబడతాం. ఇది మొదటి బోధ అనేది గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ లోక రాజ్యం క్రీస్తు రాజ్యం నాయను అనేటువంటి మాట రాయబడిందో చాలామంది కూడా ఇదొక్క మాటను తీసుకొని మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనే దాన్ని పట్టుకుని ఉన్నారు. అంటే ఏడేళ్ల మహాశ్రమ కాలంలో మధ్యలో మొదటి 3.5 తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి మాటను ఇప్పటికీ కూడా బోధిస్తూనే ఉన్నారు. ఎందుకనగా ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం దేవుని బిడ్డలారా ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ బికమ్ అనేటువంటి మాట, ఈస్ బికమ్ అనేటువంటి పదాన్ని తీసుకొని ఇంగ్లీష్లో ఈజ్ అనేటువంటి మాట ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో వాడబడుతుంది కనుక వాజ్ అనే మాట వాడబడలేదు కనుక గతంలో విల్ బి అనేటువంటి మాట భవిష్యత్తులో వాడబడలేదు కనుక ఈజ్ అనేటువంటి మాట ఇప్పుడు వాడబడుతుంది కనుక వర్తమాన కాలంలో ఎట్ ప్రజెంట్ ఈజ్ బికమ్ అనగా ఇప్పుడవుతుంది. కాబట్టి ఇప్పుడే దేవుని యొక్క రాజ్యమైన సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది ఏడేళ్ల మహాశ్రమ కాలం మధ్యకాలంలో అని దీన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఆధారం చేసుకొని ఈ విధంగా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా మీరు వినాలి, ఆర్బికం అనేటువంటి మాట కరెక్ట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్బికం అనేటువంటి మాట అనగా ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యములు అవుతున్నాయి అనేటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏరిస్ట్ యాక్టివ్ ఇండికేటివ్ టెన్స్లో ఈ మాట రాయబడి, ఏరిస్ట్ యాక్టివ్ ఇండికేటివ్ టెన్స్లో గ్రీక్ భాష ప్రకారం ఈ మాట రాయబడి. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే దట్ ఈస్ ఆర్బికం అనగా ఇప్పుడు క్రీస్తు రాజ్యములు అవుతున్నాయి అనేటువంటి మాట మనం గుర్తుంచుకోవాలి. అంటే దేవుని బిడ్డ ఎందుకు ఇలా రాయబడిందంటే అందుకే మీరు వినాలి. గ్రీకు భాషలో నేను బోధించినా కేర్ఫుల్గా వింటే దాని అర్థం కూడా బోధిస్తాను, హెబ్రీ పదాలు నేను వాడినా కరెక్ట్గా దాని అర్థం కూడా బోధిస్తాను, జర్మన్ భాష ఎక్కడైనా నేను వాడినా దాని అర్థం కూడా నేను బోధిస్తాను, ఇంగ్లీష్ పదాలు కూడా నేను వాడినా దాని అర్థం బోధిస్తున్నాను, ఆ తర్వాత గ్రీక్ గ్రామర్ కూడా ఇప్పుడే చెప్పాను నేను ఏరిస్ట్ యాక్టివ్ ఇండికేటివ్ టెన్స్ అనేటువంటి మాట ఇది బోధించినప్పుడు కూడా దాని యొక్క అర్థం నేను ఖచ్చితంగా బోధించాను. నిజం చెప్పాలంటే నేను చాలా వేగంగా బోధిస్తాను, ప్రకటన గ్రంథం కాబట్టి నేను కొంచెం నా వేగాన్ని తగ్గించుకొని కొంచెం నిదానంగా బోధిస్తున్నాను, ఎందుకంటే అందరికీ బాగా అర్థం కావాలి. కాబట్టి ఒకవేళ మీరు టీవీలో ప్రకటన గ్రంథాన్ని నిద్రపోయి తెల్లవారి కనుక చూడలేకపోయినా అలా అనుకొని ఎప్పుడు కూడా యూట్యూబ్లో చూద్దామని నిర్లక్ష్యం చేయకండి. కానీ యూట్యూబ్లో కూడా ప్రతిసారి కూడా ప్రకటన గ్రంథాన్ని పెడుతూనే ఉన్నాం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు రివైండ్ చేసుకొని యూట్యూబ్లో ప్రకటన గ్రంథాన్ని మీరు వినొచ్చు. కాబట్టి మొత్తం సిరీస్ అంతా కూడా యూట్యూబ్లో ఉంటుంది, ఆ తర్వాత టీవీలో ఉంటుంది. కాబట్టి తెల్లవారి మాత్రం మీరు లేచి ఎలాగైనా టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఆధ్యాత్మికంగా బలపడతారు. ఒకవేళ సందేహాలు అనుమానాలు ఏవైనా ఉన్నా సరిగా మీకు అర్థం కాకపోయినా ఒకవేళ నేను కొంచెం వేగంగా బోధించినా మళ్ళీ మీరు రివైండ్ చేసుకొని యూట్యూబ్లో తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన గ్రంథాన్ని మీరు వినవచ్చు. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి. ఏమని రాయబడిందంటే దేవుని బిడ్డలారా ఈ లోక రాజ్యం బాగా మీరు గుర్తుంచుకోవాలి, మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను అనేటువంటి మాట రాయబడి ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్
ఆర్ బికమింగ్, అనగా నిజంగా ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యాలు అవుతున్నాయి అనేటువంటి మాట ఆయను అనేటువంటి మాట రాయబడి, క్రీస్తు రాజ్యము నాయను అనేటువంటి మాట తెలుగులో రాయబడి, కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఆర్ బికమ్ అనేటువంటి మాట రాయబడి. మరి ఎందుకు బాగా మీరు గుర్తుంచుకోవాలి, అప్పటికి యేసుప్రభువారు ఆరోహణమై పైకి వెళ్ళిపోయి 50-60 సంవత్సరాలు మాత్రమే అయిందే, అప్పుడే మీరు గుర్తుంచుకోవాలి ఈ లోక రాజ్యాలు క్రీస్తు రాజ్యములు అయిపోయాయా అంటే బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా భూదిగంతాలకు కూడా సువార్త పూర్తిగా పౌలు ద్వారా వెళ్ళినా రాబోయే దినాల్లో రాబోయే ప్రపంచం కూడా ఉంది కదా, అంత 50-60 సంవత్సరాలకే రెండవ రాకడ వచ్చేస్తుందా? సో కాబట్టి భవిష్యత్తులో ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యాలు కాబోతున్నాయి అనేటువంటి మాట ముందే రాయబడింది. కనుక దీన్ని ఏమంటారంటే ప్రొలెప్టిక్ స్టేట్మెంట్ అని అంటారు అన్నమాట. కాబట్టి ప్రొలెప్టిక్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ స్పోకన్ ఆఫ్ యాజ్ ఇఫ్ ఇట్ హాస్ ఆల్రెడీ టేకన్ ప్లేస్, అనగా ప్రొలెప్టిక్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటంటే అది వరకే జరిగిపోయింది అన్న దాన్ని ముందుగానే రాయటం. మీకు అర్థం అవడానికి చాలా క్లియర్గా చెప్తాను, యెషయా గ్రంథం 53వ అధ్యాయం కనుక చదివితే ఆయన అనేటువంటి మాట చాలా సార్లు కూడా ఆ అధ్యాయంలో రాయబడి, ఆయనే మన రోగములను వ్యసనములను భరించను, ఆయనే మన బలహీనతలు వహించను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో యెషయా గ్రంథం 53వ అధ్యాయం యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా రాయబడితే ఆయన అనేటువంటి యేసుప్రభు ఇంకా పుట్టలేదే. బాగా మీరు అర్థం చేసుకోవాలి, పుట్టక ముందే ఆ మాట రాయబడిందే, అందుకే దాన్ని ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొఫెటికల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొలెప్టిక్ అనేది గ్రహించారు. అంటే పుట్టబోతాడు, ఆ తర్వాత మన వ్యసనములు అవనిగాక, మన బలహీనతలు అవనిగాక, మన రోగాలు అవనిగాక తప్పనిసరిగా భరిస్తాడు అనేటువంటి మాట ముందే జరగబోయేటువంటి మాటను ముందే జరిగిపోయింది అని నమ్మి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి మాటనే ప్రొలెప్టిక్ స్టేట్మెంట్ అని అంటారు. ప్రాఫెసీ వేరే, బాగా గుర్తుంచుకోవాలి, ప్రొలెప్టిక్ స్టేట్మెంట్ వేరే. దేవుని బిడ్డలారా, యెషయా రాసినటువంటి 53వ అధ్యాయంలో ప్రొఫెటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ప్రొలెప్టిక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందుకనే ఏం అనుకోదండి, చదువు రాకపోతే కూడా కొన్నిసార్లు బైబిల్ అర్థం కాదు. మనం కూడా బాగా చదువుకోవాలి, చదువు రానంత వరకు కూడా వి మేక్ బ్లండర్స్ గా ఏదైనా ఒక పదము పెట్టినా కూడా స్టేటస్ మెసేజ్ వాట్సాప్లో పెట్టినా కొందరికి అర్థం కావడం లేదు. ఒక ఇంగ్లీష్ పదము వాడుతుంటే కొందరికి అసలు ఏం అర్థం కాక దాన్ని అపార్థం చేసుకొని ఏదో ఊహించేసుకుంటున్నారు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాలి, కనీసం అంటే కూడా మనకు విద్య అనేది మన జీవితంలో చాలా అవసరం. విద్యార్హత అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి. మరి బైబిల్ అంతా కూడా భాషలోనే కదా రాయబడింది, ఇది కూడా విద్య కదా. మరి మనం పాఠాలు నేర్చుకోవాలంటే బైబిల్లో భాష మనకు తెలుగు భాష అన్న కనీసం రావాలి కదా, కాబట్టి అర్థం చేసుకోవాలి. అందుకనే తెలుగులో కూడా చాలా స్పష్టంగా అనువదించి తర్జుమా చేసి నేను బోధిస్తున్నాను. 53వ అధ్యాయంలో ప్రొఫెసీ ఉంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచనం ఉంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచనం మాత్రమే కాకుండా ప్రొలెప్టిక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ప్రొలెప్టిక్ స్టేట్మెంట్స్ అంటే ముందుగా జరగబోయేదాన్ని ఆల్రెడీ జరిగిపోయింది అని ముందుగానే రాసేయటం. ఆయనే మన రోగములను వ్యసనములను వహించను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి మాట, అనగా దేవుడు ఆల్రెడీ ఆయన దెబ్బలు పొందినట్టుగా రాయబడిందంటే ఖచ్చితంగా పొందుతాడు అని అర్థం. ఆయనే మన బలహీనతలు రోగములు భరించాడు అని అంటే ఖచ్చితంగా పుట్టిన తర్వాత భరిస్తాడు అని అర్థం, దాన్నే ప్రొలెప్టిక్ అని అంటారు అనేది మనం గుర్తుంచుకోవాలి. రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం కనుక చదివితే దేవుని బిడ్డలారా దేవుడు వారిని ముందుగా మహిమపరచను అనేటువంటి మాట రాయబడి. అరే మనం బాగా అర్థం చేసుకోవాలి, మొదటి శతాబ్దంలో రోమా పత్రికను పౌలు రాసినప్పుడు అప్పటికి ఇంకా మనం పుట్టనే లేదు. బాగా మీరు వినాలి, ఈ తరం అనేటువంటిది పుట్టలేదు, లేదు పౌలు తర్వాత వచ్చేటువంటి తరము ఇంకా పుట్టనే లేదు. దేవుడు వారిని మహిమ పరిచను అనేటువంటి మాట ఆల్రెడీ ముందుగానే బాగా గుర్తుంచుకోవాలి రాయబడింది. అంటే అర్థం ఏంటి, మనం పుట్టిన తర్వాత యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత దేవుడు ఒక రోజున మనల్ని అందరూ కూడా మహిమ పరుస్తాడు అనేటువంటి మహిమ పరిచను అనే మాట రాయబడింది, కానీ మహిమ పరుస్తాడు అని రాయబడలేదే. సో కాబట్టి అందుకనే ఏరిస్ట్ యాక్టివ్ ఇండికేటివ్ టెన్స్ లో ప్రకటన గ్రంథంలో రాయబడినప్పుడు అది ప్రొలెప్టిక్ స్టేట్మెంట్ గా కూడా రాయబడింది. అంటే వి ఆర్ ఆల్రెడీ గ్లోరిఫైడ్, ప్రైజ్ గాడ్. బైబిల్ భాష చాలా మందికి అర్థం కాదు, అందుకే నేను చెప్పాను రోమా పత్రిక అర్థం చేసుకోవాలనుకున్నా కొంచెం జ్ఞానం ఉండాలి. యెషయా గ్రంథం అంత సులభంగా అర్థం కాదు, ప్రకటన గ్రంథం కూడా అంత సులభంగా అర్థం కాదు. బైబిల్ సేస్ గాడ్ హాస్ గ్లోరిఫైడ్ అస్, అనగా హీ ఫోర్ న్యూ అస్, హీ ప్రెడెస్టినేటెడ్ అస్ అనేటువంటి మాట.
He sanctified us and he glorified us in 20 mata mahima parichanu in 20 mata manakosa mundugane dadapu 5 vishayalu roma patrika 8:17 avani gaaka roma patrika 8:30 avani gaaka proleptic ga rayabadu ante baaga meer gurtunchukovali yeshaya grantham 53 adhyayamulo yesu prabhu yokka modati raakadalo manaku swasthata kalagabothundi eppudiki kalugutundi in 20 mata yesu prabhu puttakamunde yeshaya proleptic ga raasadu aa tarvata బాగా గుర్తుంచుకోవాలి యేసు ప్రభువారు వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత రెండవ రాకడ టైంలో యుగాంతము గురించి బాగా వినాలి. రోమ పత్రిక 8:10 మనము మహిమపరచబడతాం యుగాంతములో దేవుని దగ్గరికి వెళ్ళి మహిమలో ప్రవేశిస్తాం అనేటువంటి మాట మహిమ పరిచయను అనేటువంటి మాట మనం పుట్టక ముందే రాయబడి యేసు ప్రభు పుట్టక ముందే ప్రొలెప్టిక్ గా రాయబడి ఉంది. మనం పుట్టక ముందే రోమా పత్రికలో ప్రొలెప్టిక్ గా రాయబడి ఇక్కడే అర్థమైపోతుంది యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చి ఆయన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అనే మాట యెషయా ద్వారా రాయించినప్పుడు మనము కూడా చనిపోయిన మహిమలో ప్రవేశిస్తాం, ఎత్తబడిన మహిమలో ప్రవేశిస్తాం, మహిమ పరచను అనేటువంటి మాట హీ గ్లోరిఫైడ్ అస్ మనల్ని మహిమ పరచను అనేటువంటి మాట రాయబడి అసలు ఏమనుకుంటున్నారో బైబిల్ నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. ఎంత వండర్ఫుల్ అండి, ఒక మాట చెప్తాను, 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ను పట్టుకునే అర్హత కానీ చదివే అర్హత కానీ బోధించే అర్హత కానీ ప్రపంచంలో ఎవరికి కూడా లేదండి. కేవలం దేవుడు కృపనిచ్చాడు కాబట్టే దీన్ని మనం పట్టుకోగలుగుతున్నాం, దీన్ని మాలాంటి వాళ్ళు బోధించగలుగుతున్నారు, అందరు విశ్వాసులు ధ్యానించగలుగుతున్నారు. లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి అర్హత ఎవరికి ఉందండి? ఏమనుకోవద్దు, అసలు నిజంగా ఎంతమందికి వాక్యం అర్థమవుతుందండి? యెషయా 53లో పుట్టకముందే చెప్పబడింది, మనం పుట్టకముందే రోమ పత్రికలో చెప్పబడింది. ఎప్పుడో యుగాంతమందు ఈ లోక రాజ్యాలు క్రీస్తు రాజ్యమునాయను లేదా క్రీస్తు రాజ్యములో ఉన్నటువంటి మాట ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ బికమింగ్ ద కింగ్డమ్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మాట ప్రొలెప్టిక్ గా ప్రొఫెటిక్ గా ముందే రాయబడింది అని అంటే నిజంగా యేసుప్రభు ఎంత గొప్పవాడో ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. రెండవ ఆధ్యాత్మిక పాఠం ఇందులో 24 పెద్దలు ఉన్నారు కదా, 24 పెద్దల యొక్క స్తుతి 6 విధాలుగా రాయబడి త్వర త్వరగా చూద్దాం. 6 విధాలుగా వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు 24 పెద్దలు కూడా. థ్యాంక్స్ టు గాడ్ అనేటువంటి మాట ఫర్ యూజింగ్ హిస్ పవర్, దేవుడు తన శక్తిని వాడుతున్నాడు గనక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని వాళ్ళు అన్నారు. మనం కూడా స్వస్థత దేవుడిచ్చేటువంటి శక్తి, అభిషేకం దేవుడిచ్చేటువంటి శక్తి, పునరుత్న శక్తి దేవుడిచ్చేటువంటి శక్తి. కాబట్టి ఈరోజు బ్రతుకుతున్నావు దేవుడిచ్చే శక్తి, నీ శరీరం పనిచేస్తుంది దేవుడిచ్చే శక్తి, ఆహారం తిని జీర్ణం చేసుకోగలుగుతున్నావు దేవుడిచ్చే శక్తి, ఉద్యోగం చేస్తున్నావు దేవుడిచ్చే శక్తి, వ్యాపారం చేస్తున్నావు దేవుడిచ్చే శక్తి, సేవ మా లాంటి వాళ్ళు లాక్డౌన్లో కూడా చేస్తూనే ఉన్నారు దేవుడిచ్చేటువంటి శక్తి, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడిచ్చిన శక్తే, ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం దేవుడిచ్చినటువంటి శక్తే. కాబట్టి వీళ్ళు కూడా థ్యాంక్స్ టు గాడ్ ఫర్ యూజింగ్ హిస్ పవర్, దేవుడు అన్ని విధాలుగా తన శక్తిని వాడుతున్న విధానాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా అని 24 పెద్దలు 6 రకాల స్థుతిలో అన్నారు. రెండవదిగా నేషన్స్ ఆర్ యాంగ్రీ, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా చాలా కోపగించుకుంటున్నాయి, అందుకనే దేవా నువ్వు కూడా కోపగించుకుంటున్నా అనేటువంటి మాట వాళ్ళు వాడుతూనే ఉన్నారు. మూడవదిగా వాళ్ళు ఏమని దేవుణ్ణి స్తుతించారు, టైమ్ ఆఫ్ గాడ్స్ రాత్ ఈస్ కమ్, అనగా దేవుని యొక్క ఉగ్రత సమయం వచ్చి ఉందని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తూనే ఉన్నారు. నాలుగవదిగా టైమ్ టు జడ్జ్ ది డెడ్, అనగా ఎందరైతే మృతి చెందారో నిన్ను కాదనుకొని వెళ్ళిపోయి వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చేటువంటి సమయం ఆసన్నమైందని దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. ఐదవదిగా టైమ్ టు గివ్ రివార్డ్స్ టు ద సెయింట్స్, అనగా పరిశుద్ధులు ప్రవక్తలు నీతిమంతులు యాచకులు పాస్తర్లు స్వార్థికులు విశ్వాసులు ఎందరైతే భూమి మీద వాళ్ళు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారో పరిశుద్ధంగా బ్రతికారో సాక్షులుగా బ్రతికారు నిజమైన క్రైస్తవులుగా బ్రతికారు దేవుణ్ణి మహిమపరిచారు దేవుని చిత్తమును జరిగించారు దేవుని కార్యములు చేశారు సత్క్రియలు చేశారు సువార్త ప్రకటించారు పర్సనల్ కౌన్సిలింగ్ చేశారు ఆత్మలను రక్షించారు సంఘాలని బలపరిచారు ప్రజలను నిజమైనటువంటి స్తుతి ఆరాధనలో ఆధ్యాత్మికంగా నడిపించారు వాళ్ళందరికీ కూడా దేవుడు పరలోకంలో నిజంగానే బహుమానాలు ఇవ్వవలసినటువంటి సమయం వచ్చింది అని 24 పెద్దలు దేవాది దేవుణ్ణి పరలోకంలో స్తుతిస్తున్నారు కృతజ్ఞతా స్తుతులు వాళ్ళు చెల్లిస్తున్నారు. ఇక ఆరవదిగా టైం టు డిస్ట్రాయ్ ది ఎర్త్ డిస్ట్రాయర్స్, అనగా భూనివాసులు ఎందరైతే భూమిని పాడు చేస్తున్నారో భూమిని పాడు చేసేటువంటి వారిని కూడా దేవుడు పాడు చేస్తాడు భూమిని నాశనం చేసేటువంటి వారిని కూడా దేవుడు నాశనం చేస్తాడు అనేటువంటి మాట వారి యొక్క స్తుతిలో 6వ పాయింట్ గా మనకు కనిపిస్తూనే ఉంది. ప్రేమైన వాళ్ళరా చెప్పడానికి సమయం చాలట్లేదు కానీ మనం ఎప్పుడూ కూడా భూమిని పూజించకూడదు. At the
సేమ్ టైం భూమిని కూడా నాశనం చేయకూడదు. దేవుడి సృష్టిని మనం నాశనం చేయకూడదు. ఆకాశం, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా మానవుని కొరకే దేవుడి లోకంలో సృష్టించి పెట్టాడు. మనం వాటిని నాశనం చేయకూడదు. ప్రకృతిని నాశనం చేయకూడదు, బాగా గుర్తుంచుకోవాలి. సృష్టిని నాశనం చేయకూడదు, భూమిని నాశనం చేయకూడదు, ఎందుకంటే అది మన నివాస స్థానం. ఎవరైతే భూమిని నాశనం చేస్తారో నేను వారిని నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. సో అందుకనే 24 పెద్దలు ఎలా స్తుతించారు అని అంటే 16-18 వచనాలు చదివితే ఆ 3 వచనాల్లో వారి స్తుతి 6 విధాలుగా ఉంది అనేది మనం విన్నాం. దేవుడి మాటలు దీవించినగాక సమయం చాలట్లేదు. దేవుని చిత్తమైతే దేవుని బిళ్ళారా, వచ్చేవారం అనేక విషయాలు ఇంకా నేర్చుకుందాం. దేవుడి మాటలను దీవించినగాక. పరిశుద్ధమైన తండ్రి, వాక్యం విత్తబడింది, మహిమ మీకే కలుగునుగాక. దయచూపించి కృప చూపించాలని, పరిశుద్ధాత్మతో నింపాలని, విశ్వాసుల మీద మీ ఆత్మను కుమ్మరించి సర్వసత్యములకు నడిపించి మా ప్రభా ప్రకటన గ్రంథం పట్ల అవగాహన మీరు దయచేయాలని, గ్రహించే జ్ఞానము దయచేయాలని, మా ప్రభా కరోనా వైరస్ను దూరం చేయాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మదేవుని కన్యోన్న సహవాసం చేరిన మనకందరికీ, ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘానికి, నాజరీన్ మినిస్ట్రీస్కు సదాకాలం తోడయిండునుగాక, ఆమేన్.